సోషల్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను మీ కంబ ప్రాంబాబు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ 179 దేశాలని గడగడలాడించి భారతదేశంలో ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రవేశించింది. మరి ఆంధ్ర రాష్ట్రంలో అతి తక్కువ కేసులు ఉండడానికి గల ప్రధాన కారణం ఒకటే, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ ద్వారా విదేశాల నుంచి వచ్చిన సుమారు 12,000 మందిని వాలంటీర్లు అతి తక్కువ సమయంలోనే కనుగొని ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ విదేశాల నుంచి వచ్చిన వారికి ట్రీట్మెంట్ ఇళ్లల్లో కొందరికి, హాస్పిటల్లో మరికొందరికి చేయించడం జరిగింది. దీనివల్ల మొదటి దశలోనే కరోనా వైరస్ని అరికడటం అనేది ఆంధ్ర రాష్ట్రం ముందుంది. మరి వాలంటీర్ వ్యవస్థని భారతదేశంలోనే ఎక్కడా లేదు. దాని కారణం చేత ఈరోజు కరోనా వైరస్ని తరిమి కొట్టే స్థానంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. అంటే కేవలం వాలంటీర్ వ్యవస్థ. ఈ కరోనా వైరస్ వచ్చిన వ్యక్తికి 14 రోజులు అయితే కానీ తనకు కరోనా వైరస్ ఉన్నట్టు తెలియదు. మరి అటువంటి కరోనా వైరస్ ఉన్న వ్యక్తి ప్రయాణించి ఎంతమందిలో ప్రయాణిస్తాడో తెలియదు, ఎంతమందితో మాట్లాడతాడో తెలియదు, ఎంతమందికి ఈ రోగం అంటిస్తాడో తెలియదు. ఈ కరోనా వైరస్ అనేది ఏదో ఒక వ్యక్తికి వచ్చి ఆ వ్యక్తి చనిపోవటమే కాదు, ఆ వ్యక్తి వల్ల కొన్ని వేల మంది, లక్షల మంది కూడా చనిపోయే అవకాశం ఉంటుంది. వైరస్కి సంబంధించిన సింప్టమ్స్, దగ్గు, జ్వరం, జలుబు, గుండు నొప్పి అటువంటి ఏదైనా వస్తే మీకు దగ్గరలో ఉన్న హాస్పిటల్లో తెలియచేయండి, లేదా మీ వాలంటీర్కి తెలియచేయండి. ప్రభుత్వం వారు దాని మీద తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకుంటారు. వ్యక్తిగత శుభ్రత అనేది చాలా ముఖ్యం. మోచేతుల వరకు చేతులు తరచూ శుభ్రంగా కడుక్కోవాలి. అంతకన్నా ముఖ్యం, మనం ఇంట్లోనే ఉండాలి. గుంపులు గుంపులుగా జనాలు ఉన్న చోటకి మనం వెళ్ళకూడదు. మరి భారతదేశం మొత్తం లాక్డౌన్గా ఈ నెల 31వ తారీఖు వరకు పెట్టింది. ఇది జనతా కర్ఫ్యూ. జనతా కర్ఫ్యూ కేవలం జనాల కోసమే, ఏ ఒక్కరికి కోసం కాదు. ప్రభుత్వం వారు, పోలీస్ డిపార్ట్మెంట్, డాక్టర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలన్న దృఢమైన సంకల్పంతో తమ ప్రాణాలు లెక్క చేయకుండా వారికి ముందుండి అనేక సాహసోపేతాల నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని జాగృతం చేసి మేల్కొల్పుతున్న ఆ డిపార్ట్మెంట్ల అందరికీ ధన్యవాదాలు. హార్ట్లీ థ్యాంకింగ్ దమ్.